మార్కెట్ యార్డులను వినియోగించుకుంటూ రైతులు లబ్ధి పొందాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బాలకిషన్ రావు అన్నారు. జంబికుంట మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ఆయన ప్రారంభించారు. జంబికుంట మార్కెట్ చైర్మన్ గా బాలకిషన్ రావు పదవీ బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా మార్కెట్ యార్డ్ సందర్శించారు. అనంతరం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు ఆయన సాల్వాతో సత్కరించారు. అనంతరం మార్కెట్ యార్డులో తిరుగుతూ రైతుల దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులందరూ మంచి పత్తిని తీసుకుని వచ్చి మద్దతు పొందాలని కోరారు. జంబికుంట మార్కెట్ చైర్మన్ గా బాలకిషన్ రావు పదవీ బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా మార్కెట్ యార్డ్ సందర్శించారు. అనంతరం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు ఆయన సాల్వాతో సత్కరించారు. అనంతరం మార్కెట్ యార్డులో తిరుగుతూ రైతుల దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులంతా మంచి పత్తి తీసుకువచ్చి మద్దతు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బాలకిషన్ రావుతో పాటు వైస్ చైర్మన్ ఎర్రంరాజు సుందర్రాజు, ఆర్తిదారుల సంఘం అధ్యక్షులు రాజేశ్వరరావు, మార్కెట్ కార్యదర్శితో పాటుగా వ్యాపారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కలిసి పాలకుని చాలా సత్కరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తప్పకుండా అందరి సహకారంతో ఈ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ దానికి మీ అందరి సహకారం కూడా కావాలా. ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు, స్థానికంగా ఉండేటువంటి రిజర్వాజు గారు, మిగతా డైరెక్టర్ అందరూ యాక్చువల్లీ గారు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని అనుకున్న మంత్రి గారు ఈ కార్యక్రమం వల్ల కూడా మనం తక్కువ సమయంలో కూడా మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు చెప్పినట్టు గతంలో పత్తి మార్కెట్ అనేది ఫస్ట్ మార్కెట్ సంబంధించి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అనుకుంటే కరోనా వచ్చి దాన్ని వాయిదా పడ్డదని చెప్పి అనుకున్నారు. నేను దాన్ని సెక్రటరీ గారితో కానివ్వండి, మంత్రి గారితో మాట్లాడి ఈ ఫస్ట్ మార్కెట్ సంబంధించి అంటే దానికి సంబంధించినటువంటి మంజూరు అయిందా, దానికి ప్రారంభించేందుకు ఏమేమి కార్యక్రమాలు కావాలనేటువంటి విషయాన్ని తప్పకుండా కనుక్కొని సాధ్యమైనంత వరకు దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పినటువంటి విషయాన్ని మేము ఎంత తెలియజేస్తూ